సార్, ఇప్పుడు ఒక పర్సన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ పర్సన్ని ఎన్ని అవర్స్ లోపు లేకపోతే ఎన్ని రోజుల్లోపు పోలీసులు కోర్ట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి ఆ పర్సన్ని? యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరినైనా సరే, అంటే టచ్ చేయడం ద్వారా, ఫిజికల్గా టచ్ చేయడం ద్వారా అధికారి దాన్ని అరెస్ట్ అని భావిస్తారు. వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారా లేదు, వేరే ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తారా, అది లీవ్ ఇట్ టు ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది పర్టిక్యులర్ ఎస్హెచ్ఓ. కానీ ఒకసారి అరెస్ట్ అవుతే 24 గంటల్లో ఖచ్చితంగా స్థానిక మ్యాజిస్ట్రేట్ ముందు ప్లేస్ చేయాల్సి ఉంటుంది. రిమాండ్ రిపోర్ట్తో సహా ఆయనను ముందు ప్రదర్శించాల్సిన అవసరం చట్టం చెబుతుంది. చేయనట్టయితే అది వైలేషన్ ఆఫ్ రైట్స్ కింద వస్తుంది. ముద్దాయి హక్కులు, జీవించే హక్కులు, ఫండమెంటల్ రైట్స్ని అది వైలేట్ చేసినట్టు కాబట్టి అది నేరం అవుతుంది. 24 గంటల్లోనే చాలా వరకు నేను ఒక బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, హైదరాబాద్ సెంటర్లో కూడా ఇటువంటివి వైలేట్ అవుతున్నాయి. వైలేట్ అయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఫిర్యాదు చేయొచ్చు, రికార్డ్ చేసుకోవడం. ఇప్పుడు అందరికీ ఇండ్లలో చాలా వరకు 30% సీసీ కెమెరాలు వచ్చేసినాయి. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా మీరు ఫిర్యాదులు చేయొచ్చు. ఫిర్యాదులు చేసి, ఎందుకంటే చట్టాన్ని ఎవరైతే అమలు చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు చట్టాన్ని ఫాలో కావాలి. ఫాలో కానప్పుడు అది తప్పు అవుతుంది. అంటే ఒక పోలీసే తప్పు చేసినప్పుడు మరి ముద్దాయిని ఏ విధంగా నువ్వు తప్పు చేయకూడదు అని చెప్పే అధికారం పోలీస్ అధికారులకు ఉంటుంది. లేదు కాబట్టి, అట్లా చేయకూడదు కాబట్టి వితిన్ 24 అవర్స్ రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ఇచ్చిన పౌరులకు ఇచ్చిన స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత మొదట పోలీసులకు ఉంటుంది. కాబట్టి వితిన్ 24 అవర్స్ మీరు ఆ రిమాండ్ రిపోర్ట్తో పాటు స్థానిక మ్యాజిస్ట్రేట్ ముందు రిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫైనల్ రిపోర్ట్ మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఛార్జ్షీట్ మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాబట్టి వితిన్ 24 అవర్స్ ఇట్ ఈస్ ది బౌండెడ్ డ్యూటీ ఆఫ్ ది పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్ టు రిమాండ్ ది అక్యూజ్డ్ హూ ఫేసింగ్ ది అలిగేషన్ ఈజ్ టు బి ప్రెజెంటెడ్ బిఫోర్ ది కన్సర్న్ మ్యాజిస్ట్రేట్. ఇది చట్టం చెప్తుంది.